are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దక్షిణ కొరియా యొక్క అతిపెద్ద ఎక్స్చేంజ్లు, రెగ్యులేటర్లు ఆన్క్లేడ్ క్రిప్టో ఆపరేటర్ల వేటలో సహాయపడుతున్నాయి. సూపర్ పవర్ స్థితిని కొనసాగించడానికి బిట్కాయిన్ ను ఇంటిగ్రేటెడ్ చేయాలని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కోరినట్టుగా తెలుస్తుంది. క్రిప్టో .com యూకేలో ఈఎంఐ లైసెన్స్ ని పొందుతుంది, దాని మార్కెట్ ఉనికిని మెరుగుపరుస్తున్నట్టుగా గుర్తించారు. ఖతర్ యొక్క రుమార్డ్ $500 బిలియన్ బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్ ఇంధనం క్రిప్టో మార్కెట్ ఉత్సాహానికి గురవుతుంది. ఏఎక్స్ఏ ఎస్ఓఈ జెన్ యొక్క గ్రీన్ బాండ్లు కొనుగోలు తర్వాత ఆర్డబ్ల్యూఏ వ్యాగన్ పై జనరలీ జంప్. క్రిప్టో ట్రేడింగ్ చేసే రష్యన్ల సంఖ్య తగ్గుతుందని సెంట్రల్ బ్యాంక్ పేర్కొనడం జరిగింది. రియోడ్ బ్లాక్ చైన్ మైక్రో బిటీతో $290.5 మిలియన్ డీల్ తో 66,560 బిట్కాయిన్ మైనింగ్ రింగ్లను కొనుగోలు చేసింది. డిజిటల్ అసెట్ ఎక్స్చేంజ్ డిగిఫై సింగపూర్ మానిటరీ అథారిటీ నుండి సిఎంసి మరియు ఆర్ఎంఓ లైసెన్స్ ను పొందుతుంది. ఫ్రెండ్ .tech యాజమాన్యం ట్రాన్స్ఫర్ కోసం ఆన్ చైన్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేస్తుంది. పారాస్పేస్ పార్లల్ ఫైనాన్స్ కి రీబ్రాండింగ్ చేసినప్పుడు ఎన్ఎఫ్టీ లోన్ ని కొనసాగించడానికి ముందుకొచ్చింది. కాయిన్ బేస్ చొరవ క్రిప్టో థీమ్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఫోమ్ ను ప్రకటించింది. మెరుగైన క్రాస్ చైన్ ట్రేడింగ్ కోసం ఇంటర్పోర్ట్ ఫైనాన్స్ తో హారిజోన్ ఇయోన్ భాగస్వామ్యులు. దక్షిణ కొరియా యొక్క 5 అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లు ప్రకటించబడిన క్రిప్టో ఆపరేటర్ల కోసం శోధించబడిన ఆర్థిక నియంత్రకాలతో జతగడుతున్నట్టుగా తెలుస్తుంది. న్యూస్ ప్రకారం అప్బిట్, బిట్థమ్, కాయిన్ వన్, కిరోబిట్ మరియు గోఫాక్స్ ఎక్స్చేంజ్లు కలిగి ఉన్న డిజిటల్ అసెట్ ఎక్స్చేంజెస్ అసోసియేషన్ డిఏఎక్స్ఏ ఈ ప్రకటన చేసినట్టుగా గుర్తించారు. యుఎస్ స్పేస్ ఫోర్స్ మేజర్ బిట్కాయిన్ ను అప్సెట్ వ్యూహంగా ఏకీకృతం చేయాలని డిఫెన్స్ డిపార్ట్మెంట్ ను కోరడం జరిగింది. క్రిప్టో .com ప్రముఖ సింగపూర్ అథారిటీ క్రిప్టో ఎక్స్చేంజ్ యూకే యొక్క ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ ఎఫ్సిఏ ద్వారా ఎలక్ట్రానిక్ మనీ ఇన్స్ట్రుమెంట్ ఈఎంఐ లైసెన్స్ ను మంజూరు చేసింది. పోస్ట్ ఖాతా యొక్క రుమాల్డ్ $500 బిలియన్ బిట్కాయిన్ ను ఇన్వెస్ట్మెంట్ ఇంధనాల క్రిప్టో మార్కెట్ యొక్క మొదటిసారి కాయిన్ పీడియా ఫిన్టెక్ న్యూస్ లో కనిపించింది. వాస్తవ ప్రపంచ ఆస్తులు ఆర్డబ్ల్యూఎస్ డిజిటలైజేషన్ ఊపందుకోవడంతో టోకనైజ్ గ్రీన్ బాండ్లను కొనుగోలు చేసే కంపెనీలు పెరుగుతున్న బ్యాండ్ వాగ్ లో ఏఎక్స్ఏ ఇన్వెస్ట్మెంట్స్ మేజర్ గా మరియు జనరల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటీవల చేయడం జరిగింది. క్రిప్టోను ట్రేడ్ చేసే పౌరుల సంఖ్య తగ్గిందని రష్యన్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొనడం జరిగింది. పౌరులు ప్రధాన విదేశీ వాణిజ్య ప్లాట్ఫామ్లకు దూరంగా ఉన్నట్టు గుర్తించారు. ఆర్బీసీ ప్రకారం బ్యాంక్ డేటా రష్యన్ల యొక్క క్రిప్టో యాక్టివిటీ 2023 రెండవ మరియు మూడవ త్రైమాసికంలో తగ్గినట్టుగా చూపిస్తుంది. బిట్కాయిన్ మైనర్ రియోట్ బ్లాక్ చైన్ మైక్రో బిటీ నుండి 66,560 బిట్కాయిన్ మైనింగ్ రింగ్లను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ చరిత్రలో అతిపెద్ద ఆర్డర్లలో ఒకటిగా గుర్తించబడింది. డిఫిట్ డిజిటల్ ఆస్తుల కోసం డీసెంట్రలైజ్ మార్పిడి సింగపూర్ మానిటరీ అథారిటీ ఎంఈఎస్ నుండి క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ సిఎంఎస్ లైసెన్స్ ను పొందడం జరిగింది.